మల్కాజ్గిరి ఎంపీ ఏ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండాల రెడ్డిపై వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణ రెవెన్యూ వర్గాలు నిర్ధారించిన తెలుస్తుంది. ఈ ఆరోపణపై మరింత లోతుగా విచారించేందుకు గాను ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న రెవెన్యూ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుండటం, స్థానికుల నుంచి సాక్ష్యాధారాలు కూడా లభిస్తుండటంతో ప్రత్యేకంగా విచారణ చేయించడం ద్వారా రేవంత్ అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికి తీయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జరుగుతున్న విచారణలో రేవంత్ రెడ్డి సోదరులిద్దరూ ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రైవేటు భూములతో పాటు రోడ్లను కూడా వదలలేదని వెల్లడినట్లు తెలుస్తుంది. వీటి విలువ వందల కోట్లలో ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 34లో ఎకరాల 11 గుంటల సర్వే నెంబర్ 126 కొమటి కుంటలో ఎఫ్టీఎఫ్ జాఫర్ జోన్లో ఎకరాలు 14 గుంటల భూమిని రేవంత్ సోదరులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ భూముల ఆక్రమణతో చెరువుల్లోకి నీళ్లు రాకుండా రేవంత్ అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, వాల్టా చట్టాన్ని, రెవెన్యూ ఫస్లీ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు తగిన ఆధారాలు కూడా రెవెన్యూ విచారణలో వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. గోపన్నపల్లి సర్వే నెంబరు 127లో 5 ఎకరాల 21 గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేయించుకున్నారని, సర్వే నెంబర్ 128, 160లో 11 గుంటల ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేశారని, సర్వే నెంబర్ 127లో 100 ఏళ్ల నుంచి ఉన్న బండ్ల బాటను కూడా వదలకుండా కబ్జా చేశారనే ఆరోపణలు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి డి శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు అధికారుల పాత్ర కూడా ఉందని, అందులో ఒకరు మృతి చెందగా మరొకరు రిటైర్డ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరింత లోతుగా విచారణ జరిపించడం ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ బయటకు తీయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్ రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని, కొందరు తమ పేరిట మ్యూటేషన్ చేసినందుకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపించారు. స్థానికులు కొందరు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా స్టేటప్కు ఉత్తర్వులు వచ్చాయని అంటున్నారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా ఈ భూమి మ్యూటేషన్ జరిగిందని నిర్ధారించిన సిఎస్కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డులో నమోదు చేశారని, తప్పుడు మ్యూటేషన్లు చేశారని ఆ నివేదికలో కలెక్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భూమితో పాటు ఇతర ఆరోపణలపై కూడా ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.